చే గ్రీన్ మసాలా చికెన్ ఫ్రెండ్స్ వేడి వేడి గ్రీన్ మసాలా చికెన్ దోశలు రెడీ చేసుకొని తినేద్దామా ఫ్రెండ్స్ బయట చాలా బాగా వర్షం వస్తుంది ఈ చల్లగాలికి మనం ఇప్పుడు మనం మసాలా కోసం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన జారే ఇంకేం కాదు ఒక పెద్ద టమాటా ముక్కలు తర్వాత వచ్చి ఒక 5-6 పచ్చిమిరపకాయలు మసాలా కోసం రెడీ చేసుకుంటున్నాము వీటిని అది ఎర్రగడ్డ వెల్లుల్లి అంటారు కదా అది ఒకటి మీడియం సైజు పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు మెత్తగా మిక్సీకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మసాలాకు కావాల్సినవి నేను ఇందాక చూపించాను కదా అవన్నీ మెత్తగా మిక్సీకి వేసేసాను ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గ్రీన్ చికెన్ తయారు చేసుకుందాం మనకు ఆయిల్ కొంచెం ఒక చూడండి ఒక 50 గ్రాముల కంటే కొంచెం తక్కువే ఉంటుంది బాండ్లు ఆల్రెడీ పొయ్యి అంటించి బాండ్లు పెట్టాను బాండ్లు కూడా వేడెక్కింది ఇప్పుడు మనం నూనె వేడెక్కింది కదా పట్ట మగ్గ తర్వాత బిర్యానీకి వేస్తాం కదా అది ఫ్లవర్ లాగా ఒకటి అది ఇవి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి బాగా రోస్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు వేగిపోయాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం దీన్ని వేయించేస్తున్నాం మనం ఏం చేద్దామంటే ఈ గ్రీన్ మసాలా మనం తయారు చేసుకున్నాం కదా ఆ గ్రీన్ మసాలాని వేసేస్తున్నాను దీన్ని కూడా కొంచెం బాగా రోస్ట్గా వేయించేసుకోవాలి ఈ గ్రీన్ మసాలా వేసిన తర్వాత ఇది చికెన్ మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువ ఏం వేయలేదు తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ పసుపు మీరు గమనించాలి దీంట్లో నేను కారం వేయలేదు ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని నేను కారం అయితే వేయలేదన్నమాట మనం ఇప్పుడు తయారు చేసే ఐటమ్ ఏంటంటే గ్రీన్ చికెన్ అందుకోసం కారం వేస్తే రెడ్గా కనిపిస్తుంది కాబట్టి మిరప్పొడి వేయకుండా నేను పచ్చిమిరపకాయలని యూస్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇది కొంచెం బాగా రోస్ట్ అవనివ్వాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఆయిల్ పైకి తేలింది అంటే ఇది బాగా పచ్చివాసన అనేది వెళ్ళిపోయిందని అర్థం ఇప్పుడు మనం దీనిలో చికెన్ వేసేసుకుందాం
చికెన్ వేసేసుకున్నాం కదా కొంచెం మిక్స్ చేసుకున్నాం చికెన్ కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుందాం కొంచెం ఇలా మనం ఫ్రై చేస్తే చికెన్ కి మసాలా అనేది బాగా పడుతుంది మీడియం సైజు మంటలో చేసుకోవాలి పెద్ద మంట అయితే మాడిపోతుంది మరి చిన్న అయితే కూడా మనకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనం కొంచెం మీడియం సైజు లోనే చేసుకుందాం ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకుందాం ఒక 5 నిమిషాలు ఫ్రై చేశాను తర్వాత ఉప్పేసాను అన్నమాట ఇప్పుడు ఇంకా దీంట్లో నీళ్ళు అనేది ఇంకా బాగా ఊరుతాయి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్ మనం చపాతీకి గాని దోశకి గాని ఇడ్లీకి గాని సంగటికైనా తినొచ్చు మనం మావుల అన్నానికైనా తినొచ్చు స్పెషల్ గా అయితే దోశ ఇడ్లీ చపాతీకి స్పెషల్ గా చేసుకోవచ్చు అంటే ఎవరైనా మన ఇంటికి బంధువులు అలా వచ్చినప్పుడు ఎప్పుడు చేసే కలర్ కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్ గా పెడితే వాళ్ళు కూడా కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది అని అనుకుంటారు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీనిలో మనకి నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నేనైతే కొంచెం వేడి చేసి పెట్టుకున్నాను వేడి చేసుకుంటే మనకు కొంచెం తొందరగా అవుతుంది కొద్దిగా జ్యూసీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ 1/2 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను జ్యూస్ ఇంకా ఎక్కువ కావాలి కొంచెంపు అనుకుంటే కొంచెం 1/2 గ్లాస్ నీళ్ళు అట్లాగా వేసేసుకోవచ్చు అంటే 1/2 లీటర్ కి ఒక కొన్ని తక్కువ వేసాను ఈ కొంచెంసేపు మనం మూత పెట్టి ఉడికించేద్దాం ఫ్రెండ్స్ ఉడుకుతుంది కదా స్మెల్ సూపర్ కొంచెం మూత పెట్టి ఉడికించేద్దాం ఫ్రెండ్స్ మన గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోయింది కరెంట్ పోయింది అందుకని కొంచెం మబ్బుగా కనిపిస్తుంది అనుకుంటా కలర్ కూడా చేంజ్ కనిపిస్తుంది వెలుతురులో కూడా చూపిస్తాను వేరే గిన్నెలోకి తీసి వెలుతురులో కూడా చూపిస్తాను చూడండి ఈ కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంది కదా మనకి జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయింది ఇది దోశకి గాని ఇడ్లీకి గాని చపాతీకి గాని స్పెషల్గా ఉంటుంది ఇంకా మనం అన్నానికి సంగటికి కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మన ఎమ్మీ ఎమ్మీ గ్రీన్ చికెన్ రెడీ కలరు కరెంట్ లేకపోయాక వేరుగా కనిపిస్తుంది లైట్ వేస్తాం లైట్ వేస్తే ఇలా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఇది మన గ్రీన్ చికెన్ ఇందాక కరెంటు లేదు కదా అప్పుడు కలర్ వేరుగా కనిపించింది ఇప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత చూడండి గ్రీన్గా చాలా టేస్టీగా మంచి స్మెల్ కూడా వస్తుంది మళ్ళీ దగ్గరికి వెళ్తే చూడండి కలరు చేంజ్ అయిపోతుంది ఇది అసలు కలరు కాదు ఇది మన అసలు మన చికెన్ కలర్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎమ్మీ ఎమ్మీ దోశలు పోస్తాను చూద్దాం
ఇప్పుడు మనం సెట్ దోస్ లాగా వేస్తున్నాం. సెట్ దోస్ అంటే ఇట్లా వేస్తారన్నమాట, అంటే ఎక్కువ పలసంగా లేకుండా ఇట్లాగా వేసేస్తారు. హోటల్స్లో అయితే అలాగ రెండు దోస్ వేసి అవి సెట్ దోస్ అని మనకి ఆ రెండు తీసుకొచ్చి మనకి ప్లేట్లో పెట్టి ఇస్తారనమాట. అడుగులో కొంచెం ఆయిల్ వేసాము, ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసేసి కొంచెంసేపు కాలేస్తే తిప్పేద్దాం. హోటల్లో అయితే తిప్పరు, మనం తిప్పుకుందాం. ఇది ఉడకడం కోసమని నేను మూత పెట్టాను అనమాట. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మన ఎమ్మీ దోశలు రెడీ అయిపోయాయి.